రాష్ట్రంలో రైతాంగం తమ పంట ఉత్పత్తులు అమ్ముడుపోక చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకి గురి చెందుతున్నారు. ఏప్రిల్ 15 నాటికే అన్ని మండలాల్లో గ్రామ సచివాలయాల దగ్గర రైతు భరోసా కేంద్రాల దగ్గర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం గాని అరటి గాని పంట ఉత్పత్తులు మొక్కజొన్న జొన్న అన్నిటిని కొనుగోలు చేసి రైతులకు నేను ఆదుకుంటాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వాగ్దానం ఈ రోజు గాల్లో కలిసిపోయింది. ఏమాత్రం రైతు కేవలం మాటలు తప్ప ఆచరణలో రైతులను ఆదుకునేదానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి పసుపు కానీ లేదా ధాన్యం అమ్మకాలు కానీ లేదా గుంటూరు జిల్లాలో మార్కెట్ మిర్చి మార్కెట్ యార్డు ఇంతవరకు అసలు ప్రారంభించలేదు. పోనీ అక్కడ రెడ్ జోన్లో ఉందని అనుకుంటే ఏ ఫిరంగిపురంలోనో లేదా ప్రకాశం జిల్లాలో పర్చూరు లాంటి కేంద్రాల్లో మిర్చి కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేయొచ్చు. అలాగే గ్రామాల్లో మండల కేంద్రాల్లో ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా అలాగే అరటి ఇలాంటి పంటలను అయితే కొని ప్రభుత్వమే ఏళ్ళ పేదలకు ఉచితంగా పంపిణీ చేయొచ్చు. ఈరోజు కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి పెరగడానికి పండ్లు కానీ ఇవన్నీ కూడా కూరగాయలు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. కరోనాను అరికట్టే దాంట్లో కూడా ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదు. ఇప్పుడు మందు షాపులన్నీ కూడా ఓపెన్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ కుప్పలు దెబ్బలుగా జనం ఇష్టానుసారం వాళ్ళు పోయి గుంపులు గుంపులుగా చేస్తుంటే ఇక కరోనాను ఎలా అరికడతారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం చాలా బాధ్యతారాహిత్యంగా ఈ విషయంలో వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఇటు రైతులను ఆదుకోకుండా ఇంకోవైపు వలస కార్మికులు వాళ్ళకి ఎలాంటి రక్షణలు కల్పించలేదు. వాళ్ళు మేము ఓళ్ళకు పోతామంటే లాఠీ చార్జీలు చేస్తున్నారు. కొవ్వూరులోనే లాఠీ చార్జ్ జరిగింది. ఇప్పటిదాకా మనం ఢిల్లీ లాంటి చోట సూరత్ లాంటి చోట విన్నాము. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ప్రజలకి సమస్యలు పట్టకుండా కేవలం ఆదాయం మీదనే కేంద్రీకరించేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా సరే మేల్కొని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి. ఇచ్చినటువంటి మాట తప్పను మడమ తెప్పను అని చెప్పినటువంటి మాటే ఈరోజు గాల్లో కలిసిపోయింది. ఇచ్చినటువంటి మాటకే అర్థం లేకుండా పోయింది. అందుకని జగన్ గారు ఆయన ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడతారా లేకపోతే మాట తప్పి ప్రజల్లో అభాసపాలు అవుతారా, రైతులను ఆదుకుంటారా, రైతుల విధుల్లోకి నెట్టి వాళ్ళని సంక్షోభంలోకి నెడతారా, మందుల్ని అరికడతారా, లేకపోతే కరోనాని విస్తరించడానికి తోడ్పడతారా అనేటువంటి ఛాలెంజ్ని ఆయన స్వీకరించి ఇప్పటికైనా మనసు మార్చుకొని ప్రజలకు అనుకూలమైన విధానాలు చేపట్టి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘం, కౌలు రైతు సంఘం అన్ని చోట్ల ఇక్కడే మేము ఈ కరోనా నిబంధనలకి లాక్డౌన్ నిబంధనలకు లోబడి డిస్టెన్స్ దూరం భౌతిక దూరం పాటిస్తూ మా కోరికలని ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని పంట ఉత్పత్తులు అన్నింటినీ కూడా కొనుగోలు చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఈ దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. వీటిని జయప్రదం చేయాలని ప్రభుత్వం కదలి వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.